అంతర్జాతీయ ఓజోన్ సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రానికి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త, జిల్లా అటవీ వన్యప్రాణి సంరక్షణ సభ్యులు తౌటి రామచంద్రం రూపొందించిన కరపత్రం స్థానిక ఐఎంఏ హాల్లో సోమవారం జేసీ రాజేశం, డిఆర్డీఓ అరుణశ్రీ, డిఎఫ్ఓ నరసింహారావు ఆవిష్కరించారు. అనంతరం జేసీ మరియు అరుణశ్రీలు తదితరులు మాట్లాడుతూ సూర్యునుండి వెలువడే అతి నీల లోహిత కిరణాల భాగాన్ని జీవకోటికి ఒక రక్షణ కవచంలా ఉండి కాపాడే ఓజోన్ పొర పలచబడుతుందని, ప్రమాదకరమైన విషయమని అన్నారు. చర్మ రోగాలు పెరుగుతాయని, చర్మ క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు చెట్లు నాటి పెంచాలని, వాటి నుండి వెలువడే ఆక్సిజన్ ఓజోన్ పొర క్షీణతను అడ్డుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తౌటి రామచంద్రం మాట్లాడుతూ, నాగరిక మానవుడు ఉపయోగిస్తున్న ఏసీలు, ఫ్రిడ్జులు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే వాయువులు మరియు మోటార్ వాహనాలు కొన్ని రకాల పరిశ్రమ నుండి వెలువలే సిఎఫ్సి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తౌటి రామచంద్రం, కోకుల రమేష్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల ఏ పనిలో మార్పు వచ్చినా చూడండి, ఇది మామూలుగా అందరికీ దీని పట్ల అవగాహన అవసరం. మన మన జిల్లా అధికారులే అని కాదు, ప్రతి వ్యక్తికి, సమూహంలో ప్రతి వ్యక్తికి ఓజోన్ సంరక్షణ, హలో సార్, ఓజోన్ పొరను సార్ సంరక్షించుకోవాలనేటువంటి అవగాహన. ఆధునిక జీవితంలో ఎన్నో అత్యాధునిక పరికరాలను వాడుతున్నాము, వాటి వల్ల మనకు ఈ ఓజోన్ లేయర్ అనేటువంటి అక్కడ ఓజోన్ హోల్స్ కూడా సూర్యుడు మామూలుగా మనకు శక్తి అనేటువంటి సూర్యుడి నుండి వస్తుంది. సూర్యుడి నుండి, అవును సార్, ఫోన్ చేశారు సార్, ఇప్పుడు వచ్చేటువంటి శక్తి దాని యొక్క తీవ్రతను తగ్గించడానికి భూమి చూస్తూ వాతావరణ పొరల్లో చివరగా ఓజోన్ లేదన్నారు సార్. దాని యొక్క తీవ్రత ఏమిటి అంటే ఆల్ట్రావైలెట్ రేస్ ఉన్నాయి, ఇన్ఫ్రా రెడ్ రేస్ ఉన్నాయి సార్, మామూలు ఆర్డర్ రేట్ ఉంది. మనకు కనిపించేది ఆర్డినరీ లైట్ మాత్రమే, మన కంటితో చూడగలిగింది హలో సార్ ఆర్డినరీ లైట్స్, మామూలు లైట్ మాత్రమే. మనకు కంటితో చూడలేనటువంటిది ఇన్ఫ్రా రెడ్ రేస్ అండ్ ఆల్ట్రా వైలెట్ రేస్. ఈ యొక్క దీనిలో అత్యంత డేంజరస్ ఏంటంటే ఆల్ట్రా వైలెట్ రేస్ అనేటువంటి వాటి వల్ల మనకు ఈ యొక్క పర్యావరణం అనేటువంటి దెబ్బతినటువంటి అవకాశం ఉంది. దీన్ని మనము పెంచాలి అని అంటే చెట్లు అది ఒకటే మార్గము, చెట్లను పెంచడం. చెట్లను పెంచడం కూడా మనము పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు, ఓజోన్ పొరను మనము రక్షించుకునే వాళ్ళు అవుతాము. మనమే కాదు, మన యొక్క రాబోయే తరాల వాళ్ళందరూ కూడా వారి యొక్క యోగక్షేమాలు ఆలోచించాల్సింది ఉంది. కాబట్టి మనము చెట్లను విరివిగా పెంచుతాం ఒకటి, అదేవిధంగా మనము ఏదైతే కొత్త ఆధునిక యంత్రాలు వాడుతున్నాము, ఉదాహరణకు ఏసీలు వాడుతున్నాం. ఈ రోజుల్లో దాదాపుగా అన్ని అందరూ కూడా ఏసీలు వాడుతున్నారు. ఏసీ వల్ల ఏసీలు తయారు చేయడానికి వాడేటువంటి కుప్పలు చాలా డేంజరస్గా తెచ్చేస్తున్నాం. తర్వాత రెండవది, మనకు ఇతర మీథేన్ ఈథేన్ గ్యాసెస్ కూడా వాడుతూ ఉన్నాం. ఈ మీథేన్ ఈథేన్ గ్యాసెస్ వల్ల ముఖ్యంగా మీథేన్ గ్యాస్ అనేటువంటి గౌడంగ్ అంటే మనం సాధారణంగా పశువులు వేసేటువంటి పెట్ట నుండి మీథేన్ గ్యాస్ అనేది వస్తుంది. ఈ మీథేన్ గ్యాస్ వల్ల మనకు ఇది కూడా కొంత ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఎల్పిజీని వాడుతున్నాం, అంటే మనం ప్రతి ఇంట్లో కూడా మనం ఎల్పిజీని ప్రోత్సహిస్తున్నాం. ఎల్పిజీలో ఏముంటుందంటే అది కూడా దాని ఈథేన్ అనేటువంటి గ్యాస్ ఉంటుంది, ఈథేన్ మీథేన్ యొక్క మిక్చరే ఉంటుంది. దాంతో ఇవన్నీ కూడా పర్యావరణంలో దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని తక్కువ వాడుతూ చెట్లను ఎక్కువ పెంచుకున్నట్టయితే న్యాచురల్గా ఓజోన్ యొక్క పొరను మనం రక్షించుకునే వాళ్ళైతే మనకు తెలియట్లేదు. కానీ మీరు ఆస్ట్రేలియా వెళ్తే మెల్బోర్న్లో ఉన్నటువంటి, మెల్బోర్న్లో నివసించి ఉన్నటువంటి అందరికీ కూడా, ఈవెన్ మన ఇండియా నుండి చాలామంది మెల్బోర్న్లో ఉంటున్నారు, వ్యక్తిగతంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మామూలుగా పేపర్లో పేపర్ రీడింగ్ అనేది చాలా మంది మర్చిపోయినారు, ఫోన్లలో పేపర్ చదువుతున్నారు. ఈ స్పెషల్ ఆర్టికల్స్ డెఫినెట్గా వస్తాయంటే మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ తిన్నారు
చూడండి చాలా ఆర్టికల్స్